హలో గైస్, ఈ వీడియో వచ్చేసి రీసెంట్గా మేము విజిట్ చేసిన చౌమహల్ ప్యాలెస్ గురించి. ఇది వచ్చేసి ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఉంది, చార్మినార్కి 500 meters దగ్గరలో ఉంది. దీని ఎంట్రీ కాస్ట్ వచ్చేసి పర్ హెడ్కి 100 rupees. చౌమహల్లో చౌ అంటే 4 అని, మహల్ అంటే ప్యాలెస్ అని అర్థం. అంటే దీంట్లో 4 ప్యాలెస్ ఉన్నాయి అని అర్థం. ఎందుకో తెలీదు, ఇలా హిస్టారికల్ ప్లేసెస్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 4 ప్యాలెస్ ఉన్నాయని చెప్పాను కదా. అయితే మనకి ఎంట్రన్స్లో ప్యాలెస్కి హార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ మనకు ఒకటి ఉంటుంది, దాని పేరే కిలావత్ ముబారక్. ఈ కిలావత్ ముబారక్ని హార్ట్ అని ఎందుకు అన్నారో తెలియదు, కానీ చూడగానే నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సరే లోపలికి వెళ్ళి చూద్దామని ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళాం. వెళ్ళగానే మనకి ఈ దర్బార్ కనిపించింది. మీరు చూస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి నిజాం కాలం నాటి దర్బార్ అన్నమాట. నిజాంలు తీర్పు తీర్చాల్సిన సమయంలో ఈ ప్లేస్కి వచ్చేవారన్నమాట, అందుకే దీన్ని దర్బార్ అని అంటారు. ఇక్కడైతే అలౌ చేయట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా చైర్స్ మ్యాట్స్ అన్నీ కూడా వాళ్ళవే అలానే ఉంచేశారు. మీకు చూపిస్తున్న చైర్లో రాజుగారు కూర్చుని తీర్పు తీర్చేవాళ్ళట. మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఆ వ్యక్తి పేరు మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ఆసఫ్ జా. ఈయన వచ్చేసి 9th నిజాం ఆఫ్ హైదరాబాద్. ఇంకా ఇవన్నీ కూడా వాళ్ళ పిక్చర్స్ అన్నమాట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ శాంపిల్స్ అన్నమాట. శాంపిల్స్ ఆ కాలంలో ఈ విధంగా చేశారు అని చెప్పేసి చిన్నగా అయితే సిల్వర్ ప్లేటెడ్గా ఇవన్నీ చేసి పెట్టారు. ఇవన్నీ కాయిన్స్ అండ్ నోట్స్ అన్నమాట ఆ కాలంలో యూజ్ చేసినవి. ఆర్కిటెక్చర్ అంతా కూడా డిఫరెంట్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. కొన్ని డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉంచారు, మనకైతే అలౌ లేదు. కొన్ని వాటికి మాత్రమే మనల్ని అలౌ చేశారన్నమాట. చౌమహల్ ప్యాలెస్లో దర్బార్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ గ్లాస్ స్ట్రక్చర్ అంతా కూడా ఈజిప్ట్ ఇంకా జపాన్ నుంచి తెప్పించారని చెప్పేసి అక్కడ రాయడం జరిగింది. ఇప్పుడు మీరు చూసింది దర్బార్లో చైర్ చూపించాను కదా, దాని శాంపుల్ అన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళు ముందుగానే శాంపుల్ చేసి దాన్ని బట్టి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుందని నాకైతే అర్థమైంది. ఈ చౌమహల్ ప్యాలెస్కి చాలా మెరిట్ సర్టిఫికెట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడా వాళ్ళ మెరిట్ సర్టిఫికెట్స్. ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి ఆ కాలం నాటి రోల్స్ రాయల్స్ ఇచ్చిన మెరిట్ గ్లాసెస్ అన్నమాట అవి. నెక్స్ట్ ఇప్పుడు చౌమహల్ ప్యాలెస్లో ఉన్న హెరిటేజ్ ఆర్ట్స్కి అయితే వచ్చేసాం. దీంట్లో చాలా బ్యూటిఫుల్గా వాళ్ళ ఆర్ట్స్ అనేవి వేశారనమాట. ప్యాలెస్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఇది ఉంది, అక్కడ నుంచి వ్యూ అయితే కనుక చాలా బాగుంది. కన్స్ట్రక్షన్ అసలు మాటలు రావట్లేదు అనమాట, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి. మీరు ఇక్కడ చూస్తున్నారా ల్యాంప్, ఆ ల్యాంప్ ఆ కాలంలో అంత హైట్లో ఫిట్ చేశారనమాట. ఇవన్నీ కూడా చాలా లాంగ్ లెంగ్త్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు చూసింది హెరిటేజ్ ఆఫ్ క్రోకరీ. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ క్రోకరీ ఐటమ్స్ అన్నీ కూడా జపాన్ అండ్ ఇంగ్లాండ్ మేడ్ ఉన్నాయన్నమాట. అన్ని క్రోకరీ ఐటమ్స్ నాకు బాగా నచ్చాయి. క్రోకరీ ఐటమ్స్ అన్నీ కూడా ఆ కాలంలోనే ఇంగ్లాండ్ నుంచి జపాన్ నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుని పర్టికులర్ స్పెషల్ క్రోకరీ ఐటమ్స్ వీళ్ళు తయారు చేయించుకునేవాళ్ళు. నిజాం కాలంలో వాళ్ళు కాసా అంటే మీల్ని దీంట్లోనే తీసుకునేవారు. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట, అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నమాట. కిలావత్ ప్యాలెస్ ఎంట్రన్స్లో చూపించాను కదా, అక్కడ కిచెన్ ఉందంట. సో అందులో వీళ్ళు 20 ఆ మీల్స్ అనేవి ప్రిపేర్ చేసేవారంట. డైలీ 3 times అనేది మీల్స్ అనేవి ప్యాలెస్లోకి వచ్చేవంట. సో ఆ క్రోకరీ ఐటమ్స్ పెట్టిన ప్లేస్ నుంచి మన దర్బార్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. మీరు ఇక్కడ చూసినట్లయితే సీలింగ్ నుంచి ఒక లాంగ్ రాడ్ ద్వారా ఈ చాందలేర్ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. ఆ కాలంలో కూడా ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు బిల్డ్ చేశారంటే మనం వాళ్ళ ఆర్కిటెక్చర్ని చాలా మెచ్చుకోవచ్చు అన్నమాట. వీళ్ళ ప్యాలెస్లో యూజ్ చేసిన క్రాఫ్ట్స్ని ఇప్పుడు మనం చూసేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా పర్షియా, చైనా, జపాన్, ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవన్నమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా వాళ్ళు తాగేటప్పుడు ఏమేమి గ్లాసెస్ యూజ్ చేశారు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. హూకా పాట్ కాడి నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ షూస్, హ్యాట్స్, ఇంకా వాళ్ళ షూస్ ఏ లెదర్తో చేశారో అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నిజాంలు వేసుకున్న సల్వార్ సూట్స్ కాడి నుంచి వాళ్ళ పిల్లలు వేసుకున్న సల్వార్ సూట్స్ వరకు ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఇక్కడ. ఇవి వచ్చేసి కూజాలు అన్నమాట, మినిమం 6 feet ఉంటాయి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మీరు చూస్తుంది లాక్వర్డ్ జ్యువెలరీ బాక్స్. ఇవంతా కూడా లక్కతో చేశారు. ఇది వచ్చేసి దుపట్టా. వాళ్ళ చిన్నపిల్లలు చైర్స్ అంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఈ నిజాం ప్లేస్లో మన పెయింటెడ్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్వి వీళ్ళు ఎగ్జిబిట్ చేశారు. నాకు భలే హ్యాపీగా అనిపించింది ఆంధ్రప్రదేశ్ నన్ను చూడగానే.
ఇది వచ్చేసి చైనా అండ్ జపాన్ నుంచి తీసుకున్న ఆర్టిఫాక్ట్ అనమాట. వాళ్ళు చేసిన ప్రింటింగ్ అంతా కూడా చాలా బాగుందన్నమాట. సో ఇదండి చైనా, జపాన్, పర్షియా అండ్ ఇండియా నుంచి తీసుకున్న ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అనమాట. చాలా బాగున్నాయి కదా. సో ఇప్పుడు మనం కిందకు వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చూసిందంతా కూడా కిలావత్ ముబారక్లు అనమాట. ఇది కొంచెం కిందకు వెళ్తే కనుక మనకి స్వాట్ సెక్షన్ అనేది కనిపిస్తుంది. నిజాంలు యుద్ధం జరిగే టైంలో వాళ్ళ సోల్జర్స్ యూజ్ చేసిన స్వాట్స్ అండ్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్లాస్ లో పెట్టేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాతకాలం నాటి పిస్టోల్, ఇంకా గన్స్ అనమాట. ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ గ్లాస్ లో పెట్టేయడం వల్ల సరిగ్గా కనిపించలేదు. నిజాముల బర్త్డేకి పరేడ్ చేసినప్పుడు వీళ్ళ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ కూడా. స్వార్డ్స్ లో చాలా రకాల ఖంజర్లు, జాంబియాలు, అలాగే చురాస్ అనేవి ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా దీంట్లో డిస్ప్లే చేశారు. ఇప్పుడు మీరు చూస్తుంది నిజాం కాలం నాటి బీర్వాలు. మీరు ఇక్కడ చూసినట్లయితే మిల్నర్స్ 212 పేటెంట్ ఫైర్ రెసిస్టింగ్ అని ఉంది కదా, ఇవేంటంటే సేఫ్ లాకర్స్ అనమాట. మిల్నర్స్ అనేది ఒక బ్రాండ్, అయితే ఇది చాలా కాలం నాటి నుంచి ఉన్న బ్రాండ్ అనమాట. ముఖ్యంగా ఫైర్ రెసిస్టెన్స్ కోసం ఇది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ లాకర్లో ఏమైనా ఫైల్స్ కానీ లేకపోతే పేపర్స్ కానీ పెట్టుకున్నప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు లోపల ఉన్న పేపర్స్కి ఏ విధంగా హాని అయితే జరగదు. సో ఇది అనమాట దీని మెయిన్ అడ్వాంటేజ్. ముందు మీకు ఒక స్వాట్ సెక్షన్ చూపించాను కదా, ఇంకొంచెం లోపలికి వస్తే ఇవన్నీ కూడా సోల్జర్స్ యూజ్ చేసిన స్వాట్స్ అనమాట. మనం చూస్తూ ఉంటాం కదా సోల్జర్స్ కి పర్టికులర్ గా డ్రెస్ కోడ్ ఎలా ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవి వచ్చేసి గన్స్ అనమాట, చాలా బోర్లు అవన్నీ కూడా పెట్టేసి ఉంచారు. ఇదైతే ఒక డిఫరెంట్ గ్యాజెట్ లా ఉంది. అన్ని సీజర్స్ కలిపి ఎక్విప్ చేశారు. ఇవన్నీ కూడా బాణాలు అనమాట. సో ఫైనల్ గా కిలావత్ ప్యాలెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకి చౌ మహల్ ప్యాలెస్ లో చౌ ప్యాలెస్ లు చూసేయడానికి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం ఆఫ్తాబ్ మహల్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడైతే మొత్తం అంతా కూడా గ్లాస్ తో కవర్ చేస్తారు. మనం లోపల ఎంటర్ అవ్వడానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ అన్ని శారీస్ తో డ్రైప్ చేసి పెట్టేశారు అనమాట. వాళ్ళ సూట్స్ అన్ని కూడా పెట్టారు. సో ఆఫ్తాబ్ మహల్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి బగ్గీ కార్స్, ఇంకా వింటేజ్ కార్స్ ఉన్నాయని చెప్పేసి అంటే మేము కొంచెం ఫ్రంట్ కి నడుచుకుంటా వచ్చేసాము. ఇది వచ్చేసి ఆ కాలం నాటి రోల్స్ రాయ్స్ కార్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, నాకు చూడటానికి కళ్ళు తిప్పడానికి కూడా అవ్వలేదు అనమాట. అన్ని కార్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ గ్లాస్ ఉండటం వల్ల వీడియో సరిగ్గా రాలేదు, కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. కార్ మోడల్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట, చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. నాకేమనిపించింది అంటే నిజాం రాజులు వాళ్ళు డిజైన్ చేయించిన ప్రకారం వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కార్స్ చేశారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మా తేజు కార్స్ అంటే ఇష్టం కదా, సో ఆయన ఈ వీడియోస్ అన్ని కూడా రికార్డ్ చేశారు. ఈ కార్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. తేజు చెప్తున్నారు ఈ కార్స్ ఇప్పుడైతే లేవు, ఆ కాలంలో అసలు భలేగా చేశారు అని చెప్పేసి అంటున్నారు. కారు ఉన్న లెంత్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి, కానీ నాకు బాగా నచ్చేసాయి అనమాట ఇవి. తేజు అయితే ఇవన్నీ చూసిన తర్వాత బాగా మెస్మరైజ్ అయిపోయారు. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే మాకు బైక్స్ కనిపించాయి అనమాట. ఇవన్నీ పాత బుల్లెట్స్, ఇంకా బైక్స్ అనమాట. బాగా పాడు పడిపోయాయి, కానీ ఎవరు యూజ్ చేయట్లేదు కాబట్టి అలా అయిపోయినాయేమో అనిపించింది నాకైతే. ఆ తర్వాత అలా పక్కకు వస్తే బుల్ల కార్ట్స్, ఇంకా జీప్స్ అనేవి కనిపించాయి. ఇవి కూడా చాలా పాతవైపోయినాయి, కానీ చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం వచ్చాం అఫ్జల్ మహల్. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. వ్యూ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. ఇక్కడ ఏముంటుందా అని చెప్పేసి చూశాను. చూస్తే వాళ్ళ సోఫా సెట్స్, వాళ్ళ కర్టెన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూపిస్తున్నారు, కానీ లోపలికైతే మనకి ఎలా లేదు. అంతా గ్లాస్లో కవర్ చేస్తారు. నేనైతే కెమెరాని దగ్గరకు పెట్టేసి మరీ ఈ విధంగా తీయడం జరిగింది. ఎవరికి అలో లేదు. వాళ్ళ కార్పెట్స్ కానించి సోఫాస్ కానించి అన్నీ బాగున్నాయి. సో ఇంతే కదా అని చెప్పేసి బయటకు వచ్చేసాము. వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. మనం రెండు మహల్ చూసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ మహల్ వచ్చేసి మెహతాబ్ మహల్, అలాగే తేనియత్ మహల్. ఈ రెండు మహల్స్ అసలు ఓపెన్లో లేవు, ఏవో బుక్స్ ఇంకా పేపర్స్ వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో ఇంకా బయటకు అయితే వచ్చేయడానికి రెడీ అయిపోయాం. అయితే మనకి క్లాక్ టవర్ ఉందని చెప్పేసి అన్నారు. అంతలోపు నాకు ఈ ట్రీ అయితే కనిపించింది, ఒక మష్రూమ్లా అనిపించింది. సో ఫోర్ మహల్ నుంచి బయటకు అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ క్లాక్ టవర్ ఉంటుంది చూడండి అని చెప్పేసి అన్నారు. సో క్లాక్ టవర్ దగ్గరికి వెళ్తుండగా వ్యూ అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా భలే డెకరేట్ చేశారు. ఈ క్లాక్ టవర్ బాగా ఫేమస్ అంట, కిలావత్ క్లాక్ అని అంటారంట. అయితే ఈ క్లాక్ చాలా 100 ఇయర్స్ నుంచి పనిచేస్తుందని చెప్తున్నారు. ఆ లొకాలిటీలో ఉన్న పీపుల్ వాళ్ళ వాచెస్ సరిగ్గా పనిచేయకపోతే ఈ క్లాక్ ఆధారం చేసుకుని వాళ్ళ వాచెస్ని కరెక్ట్ చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నారు.
సో ఇంకా మేము ఫైనల్గా బయటకు అయితే వచ్చేసాం. అదండి మన చౌ మహల్ ప్యాలెస్ ఎలా ఉంది.